నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. తిరుమల లడ్డూ వ్యవహారం పొలిటికల్ గా తీవ్ర చర్చకు దారితీస్తుంది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిహితం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో, అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎన్క్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది, కక్కుర్తి కూడా అద్దులుంటాయి, కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూసారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం జర దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం, ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల్లో ఆందోళన నెలకొంది. తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిందా? జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని నిజంగానే లడ్డూ తయారీకి వాడారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది మంది భక్తుల్ని ఇప్పుడు ఈ వార్తలు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. కొవ్వు కలిసిందనే ఆరోపణలు ఇటు టీడీపీ నుంచి వస్తుంటే ఇది తమను టార్గెట్ చేసే కుట్ర అని వైసీపీ భగ్గుమంటుంది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తమపై జరుగుతున్న ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. ఈ విషయమై లంచ్ మిషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొంది. సిట్టింగ్ జడ్జ్ లేదా కోర్ట్ నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలంటూ హైకోర్టును వైసీపీని కోరింది. వచ్చే బుధవారం పిటిషన్ ను విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఇక చంద్రబాబు చేసిన ఆరోపణల్లో లడ్డూ పవిత్రతపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలని తీవ్రంగా ఖండించారు.